అందరికీ నమస్కారం. మనం మన మిగతా వీడియోస్లో కూడా ఫిమోసిస్ గురించి చెప్పుకున్నాము. ఫిమోసిస్ అంటే ఏంటి? మనకు పెన్నిస్ పైన ఉన్న చర్మం యొక్క ఓపెనింగ్ అనేది, ఆ చర్మం తెరుచుకునే ద్వారం అనేది బాగా చిన్నదిగా ఉంటే దాన్ని ఫిమోసిస్ అనుకున్నాం. కానీ ఫిమోసిస్ ఒక్కటి కాకుండా ఇంకొకటి పారాఫిమోసిస్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ ఫిమోసిస్కి పారాఫిమోసిస్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో ఒక లైవ్ డెమోతో కూడా చూసుకుందాము. మనకి నార్మల్ ఫోర్ స్కిన్కి ఫిమోసిస్ ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది, పారాఫిమోసిస్ ఉన్న వాళ్ళకి ఎలాగుండొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం ఒక చిన్న డెమో ద్వారా మనకు ఫిమోసిస్కి నార్మల్కి తేడా ఏంటి, ఎలా అది మనకు ఫోర్ స్కిన్ టైట్గా ఉందా లేదా అనేది నిర్ధారణ ఎలా చేసుకోవచ్చు అనేది ఒక చిన్న వీడియోతో డెమాన్స్ట్రేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ బ్యాంగిల్ కానీ, ఈ టేప్ కానీ, ఈ చిన్న రింగు కానీ, ఇవే ఫోర్ స్కిన్ యొక్క ఓపెనింగ్స్ అనుకుందాం. సో ఈ కేటగిరీలో చూసుకుంటే, సపోజ్ ఇదే మనకు పెన్నిస్ అనుకుందాం, ఇది బాడీ ఆఫ్ ద పెన్నిస్ అనుకుందాం, ఇది హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అనుకుందాం, ఇది మనకు యూరినరీ ఓపెనింగ్ అనుకుందాం. సో అందరికీ ఫోర్ స్కిన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ కనుక బాగా పెద్దదిగా ఉన్నట్లయితే, లైక్ ఉదాహరణకు ఇలా చూసుకున్నట్లయితే, ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది బాగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి వెనకలికి ముందరికి ఈజీగా రావడం జరుగుతుంది. అదే ఇంకొక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లో చూసుకున్నట్లయితే, మనకు ఉదాహరణకి ఇది పెన్నిస్ అనుకుంటే, ఈ కేటగిరీ మనకు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ బాగా చిన్నగా ఉన్న వాళ్ళలో మనకు స్కిన్ అందరికీ ఉన్నట్లే ఎక్స్ట్రాగా ఉన్నప్పటికీ కూడా మనకు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది బాగా చిన్నదిగా ఉండడం వల్ల మనకు వీరికి ఫోర్ స్కిన్ అనేది అసలు వెనకలకే రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక కేటగిరీ ఏంటి అంటే, మరీ ఇంత చిన్నగా ఉండదు, మరీ ఇంత వెడల్పుగా ఉండదు. ఆ కేటగిరీలో ఎలాగుంటుందంటే, సపోజ్ ఇది పెన్నిస్ అనుకుంటే, మనకు వారికి ఫోర్ స్కిన్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్ట్రాగా ఉండి మరీ పెద్దదిగాను ఉండదు, మరీ చిన్నదిగాను ఉండదు, కొంచెం మధ్యలో మధ్య రకంలాగా ఉంటుంది. సో ఎవరికి ఇదిని కంప్లీట్ ఫిమోసిస్ అని అంటాము, ఇది కంప్లీట్లీ నార్మల్ అంటాము. కానీ ఈ కేటగిరీలో చూసుకున్నట్లయితే, ఈ కేటగిరీకి పారాఫిమోసిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పారాఫిమోసిస్ అనేది ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఎట్లా, దీన్ని ప్రాక్టికల్లీ ఎట్లా చూపించవచ్చు అనేది మనం ఒక చిన్న వీడియోతో చూపించుకుందాము. సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే దాన్నే ప్రాక్టికల్లీ చూసుకుందాము. సపోజ్ ఇక్కడ కనిపిస్తున్న అవయవాన్నే మనం పెన్నిస్ అనుకుందాము. పైనంత స్కిన్ అనేది ఉండడం జరిగింది. స్కిన్ ఓపెనింగ్ అనేది మాత్రం మనకు సైజెస్ ప్రకారం మనం పెట్టుకొని కంపేర్ చేసుకుందాం. సో మొదటగా వైడ్ ఎనఫ్ ఒక బ్యాంగిల్, నార్మల్ ఫోర్ స్కిన్ అంటే బాగా వెడల్పు ఉన్న ఫోర్ స్కిన్తో ఎలా ఉంటుంది అని చూసుకుంటే, ఆ ఫోర్ స్కిన్ అనేది ఎరెక్షన్ ఉన్నప్పుడు కూడా వెనకలికి స్కిన్ బాగా వస్తుంది, ఎరెక్షన్ లేనప్పుడు కూడా మళ్ళీ తిరిగి నార్మల్గా దీన్ని పొజిషన్ చేసుకుంటూ ఉండొచ్చు. ముందరికి వెనకలికి ఈ ఫోర్ స్కిన్ రావడం అనేది చాలా ఈజీగా జరుగుతూ ఉంటుంది, ఎరెక్షన్ ఉన్నా లేకపోయినా. సపోజ్ దీన్నే మనం సపోజ్ ఇంకా ఫోర్ స్కిన్ దీంతో పోల్చుకుంటే, ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది కొంచెం చిన్నదిగా ఉందనుకుందాం. ఒకవేళ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ వెడల్పుగా లేకుండా కొంచెం చిన్నదిగా ఉంటే ఏమవ్వచ్చు అని చూసుకుందాము. ఈ కేటగిరీలో సపోజ్ ఇదంతా నార్మల్ సైజ్ ఆఫ్ ద పెన్నిస్, ఇది ఎరెక్షన్ లేని పెన్నిస్ అనుకుందాం. సపోజ్ దీన్నే ఎరెక్షన్ లేని పెన్నిస్ పైన ఈజీగా ఈ స్కిన్ అనేది వెళ్తూ ఉంది. ఒకవేళ ఇప్పుడు దీనిపైనే ఎరెక్షన్ వచ్చినట్లయితే ఏమవుతుందో చూసుకుందాము. ఒక్కసారి మీరు బాగా జూమ్ చేసి చూసినట్లయితే, మనకు ఇక్కడున్న వెడల్పుకి, ఇక్కడున్న వెడల్పుకి, ఇక్కడున్న వెడల్పుకి బాగా మీరు గ్యాప్ అనేది గమనించవచ్చు. మనకు ఇక్కడంతా బాగుంది, ఇక్కడంతా బాగుంది, కానీ ఈ రీజియన్లో మాత్రము ఫోర్ స్కిన్ అనేది కొంచెం టైట్గా ఉండడం వల్ల మనకు బెలూన్ యొక్క వెడల్పు కూడా మనం ఇక్కడ తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాము. ఈ కేటగిరీనే మనం పారాఫిమోసిస్ కేటగిరీ అంటాం. అనగా
వీళ్ళకేంటి అంటే ఎరెక్షన్ లేనప్పుడేమో స్కిన్ అనేది ఈజీలీగా వస్తుంది, కానీ ఏదో ఒక రోజు స్కిన్ ఓపెనింగ్ అనేది ఆల్రెడీ ఎరెక్షన్ రాకముందే స్కిన్ వెనకలకి వచ్చేసాక ఆర్ సెక్షువల్లో పాల్గొనేటప్పుడు కానీ తీవ్రంగా ఎరెక్షన్స్ వచ్చేసినప్పుడు సడన్గా ఒకవేళ వారికి స్కిన్ అనేది వెనకలకి జారిపోయినట్లయితే మనకు అది టైట్ ఉరితాడలాగా మారే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే మనకు ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది ఇది ఉంటే నార్మల్ అన్నాం, ఇది ఉంటే కొంచెం చిన్నబడింది అన్నాం, అదే కొందరిలో చూసుకుంటే అస్సలంటే అసలు మరీ చిన్నదిగా అసలు ఏమీ కనపడకుండా చాలా చిన్నదిగా కూడా ఉంటుంది. ఒకవేళ ఇలా చిన్నగా ఉన్న కేటగిరీలో ఏమవుతుంది అని చూసుకుంటే మొదటగా వాళ్లకు ఓపెనింగ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి అసలు ఫోర్ స్కిన్ అనేది వెనకలికి రావడమే జరగదు. ఈ వీడియోలో చూస్తున్నారా, మనం ముందు ఈ టేప్తో చేసేటప్పుడు అట్లీస్ట్ కొంచెం టైట్ అయినట్టు గమనించాం, బట్ ఈ వీడియోలో మీరు క్రిస్టల్ క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ బాగా వెడల్పుగా ఉంది, ఇక్కడ బాగా వెడల్పుగా ఉంది, ఇక్కడ మాత్రం చూసారా కైండ్ ఆఫ్ బలంగా ఉరితాడు బిగించినట్లు ఉంది. సో మనకి ఈ ఫిమోసిస్ కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఒకవేళ కొందరు ఏం చేస్తారు సర్జరీ అంటే భయపడి కొంచెం పోస్ట్పోన్ చేద్దాం, ప్రాబ్లం అయినప్పుడు చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ ప్రాబ్లం అయితే నేరుగా ఇలా బాగా కాంప్లికేట్ అయ్యేలా బాగా టైట్ ఫోర్స్ కింద ఉన్న వాళ్ళలో బలంగా వెనకలికి లాగినట్లయితే ఆర్ తెలియకుండా ఇంటర్ కోర్స్ అప్పుడు ఇలా వెనకలికి స్కిన్ జారినట్లయితే ఆ వాళ్ళకి వెనకలకి జారిబడిన ఫోర్ స్కిన్నే వారికి పెన్నిస్కి ఉరితాడులాగా తయారయ్యే ప్రమాదం ఉండనే ఉంది. సో ఫిమోసిస్ కానీ ఉంటే అతి త్వరగా ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకోలేని పక్షంలో అది పారాఫిమోసిస్కి దారి తీయచ్చు, లేదా అప్పుడప్పుడు ఇలాగా మనకు స్కిన్ వెనకలికి వచ్చేసి పెన్నిస్కే ఉరితాడులాగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి కండిషన్స్లో చాలా అత్యవసర సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ బేసిస్లో హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ ఇలా ఉరితాడు అయిన పెన్నిస్ని దాని ఉరితాడు అనేది రిలీజ్ చేయలేని పక్షంలో ఈ పక్క ఉన్న పెన్నిస్కి రక్త సరఫరా అనేది ఆగిపోయి ఈ పెన్నిస్ చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. సో అత్యంత అలర్టింగ్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఇలా స్కిన్ ఒకసారి వెనకలికి వచ్చి ఉరితాడులాగా స్టక్ అప్ అయినట్లయితే అత్యంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ ద్వారా దీన్ని విముక్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ.